ఈరోజు ఇక్కడ డల్లాస్ నగరంలో టీడీపీ మహానాడు అని చెప్పి ఇక్కడ సంబరాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఏంటో మనకైతే తెలియదు, కాసేపులో తెలుసుద్ది. బహుశా ఏమి సాధించారని చేస్తున్నారు మనకు తెలియదు. వాళ్ళు కాసేపులో వచ్చి మనకు చెప్తారు, లేకపోతే వీడియో చూసినాక మనకి కామెంట్ రూపంలో తెలియజేస్తారు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే అందిన సమాచారం ఏంటంటే లోపలికంటే ఇక్కడ మేమే ఎక్కువ ఉన్నామని అది తెలుస్తుంది. అనవసరంగా చాలా దూరం నుంచి వచ్చాం. ఇప్పుడు ఇక అది అయినాక కనీసం లోపలికన్నా వెళ్ళి మా తరఫున అమెరికాలో ఇటువంటి చేసినప్పుడు కొంత మద్దతు మేము కూడా ఇస్తామని తెలియజేస్తున్నాం. అసలు విషయానికి వచ్చినట్టయితే ప్రత్యేక హోదా తేవటంలో విఫలమైనటువంటి ప్రభుత్వం 4 సంవత్సరాల నుంచి ఈ బీజేపీ ప్రభుత్వంతోనూ అంటకాగి ఈ రోజున ఉన్నట్టుండి మెలకు వచ్చి మాకు ప్రత్యేక హోదా లేదు, లేకపోతే ప్రత్యేక ప్యాకేజీ లేదు, లేకపోతే ఇంకో రకరకాలైనటువంటి కొత్త కొత్త పదార్థాలన్నీ కూడా సృష్టించారు. ఈ స్పెషల్ స్టేటస్ ఏంటి, స్పెషల్ ప్యాకేజ్ ఏంటి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం. ఈరోజు ఈ ప్రత్యేక హోదా లేకపోవటం వలన 4 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతవరకు కోల్పోయారో అందరికీ తెలిసిన అంశమే. దాదాపుగా 4 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయినటువంటి ప్రభుత్వం ఈరోజు సంబరాలు జరుపుకుంటుందంటే దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటో మన అందరికీ అర్థమవుతానే ఉంది. ఈరోజు మా తెలుగుదేశం వారు మహానాడు జరుగుతున్న సందర్భంగా వివిధ ప్రాంతాల్లో, యుఎస్ఏలోని వివిధ ప్రాంతాల వారు ఇక్కడ వచ్చి నిరసన తెలియజేయడం జరుగుతుంది. వీళ్ళు మూడు అంటే తెలుగుదేశం ప్రభుత్వం గురించి చెప్పాలంటే అసమర్థత, అవినీతి, అవకాశవాద ప్రభుత్వము. అసమర్థత, అవినీతి, అవకాశవాద ప్రభుత్వము 4 సంవత్సరాలు పరిపాలించారు. ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారు, ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని జేబులు నింపుకున్నారు. తర్వాత ఏం చేశారు, హోదా అంటే జైలుకి పంపిస్తా అన్నారు. హోదా అంటే జైలుకి, మీ పిల్లల్ని హోదా నీ ఉద్యమాన్ని పంపిస్తే జైలుకి పంపిస్తా అన్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు అట్లా అన్నారు. మళ్ళీ 3 నెలల కింద ఇన్ని 4 సంవత్సరాలతో 3 నెలల కింద యూటర్న్ తీసుకొని గత్యంతరం లేని పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లో మళ్ళీ ప్రత్యేక హోదా అనే నినాదాన్ని పుచ్చుకున్నారు. ఎందుకంటే గత్యంతరం లేక మాత్రమే. ఇలా మనం చూసుకుంటా వెళ్తే ఆయన అనుభవము, మాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది అంటున్నారు. ఆయన చేసిన పనులన్నీ తప్పుడు పనులు, తప్పటడుగులు తప్ప వేరే ఏమీ లేదు. మీరు రాజధాని చూసుకుంటే నిపుణులతో కూడిన కమిటీ వేస్తే ఆ కమిటీని తుంగలో తొక్కి ఎటువంటి అర్హత లేని 3-4 వ్యక్తులతో ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని 30,000 ఎకరాలని రైతుల నుంచి దొంగిలించి అది ఒక రాజధానిగా కేవలం తన వర్గం వారి కోసం, వారి వర్గం వాళ్ళ ఉపయోగం కోసమే దీన్ని చేశారు. చేసి ఇప్పుడు అందరూ వచ్చి ఇక్కడ కట్టండి, ఇక్కడ కట్టండి, రాజధానిలో అందరు కట్టండి అంటే ఎవరు కడతారండి? నేను చెప్పేది ఏంటంటే, ఇది మీ 2014లో మీరు ఇచ్చిన మేనిఫెస్టో, మీకు గుర్తు లేకపోతే దయచేసి ఇంకోసారి ఓపెన్ చేసి చదవండి. దీంట్లో మీరు చేసిన ప్రతి ప్రామిసు అన్నింటిలోనే మీరు ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత కూడా మీరు కొన్ని 100 ప్రామిసులు చేశారు. ఇప్పటివరకు మీరు చేసింది, నిలబెట్టింది 0, పూర్తిగా 0. నేను దీంట్లో మొదటగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి వస్తే దానివల్ల చాలా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయని, దానివల్ల చాలా ఇండస్ట్రీస్ వస్తాయని, దానివల్ల 20,00,000 కోట్ల ఉద్యోగాలు వస్తాయని మీరు చెప్పారు. కానీ నిజానికి ఇక్కడ వచ్చిన ఇండస్ట్రీస్ లేవు, ప్రత్యేక హోదా లేదు, ఉద్యోగాలు లేవు. ఇది ఎందుకు తేవట్లేదు? మీరు బీజేపీ ప్రభుత్వం ఎందుకు వెళ్ళలేదు? 4 సంవత్సరాలు ఎందుకు ఎదురు చూశారు? మీరే మీ నోటుతో ఏదైతే ప్రత్యేక హోదా అన్నారో అదే నోటుతో మీరు ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజ్ చాలా ఇంపార్టెంటు, అంతకంటే ఎక్కువ డబ్బులు వస్తాయని మీ నోటుతో మీరు అన్నారు. అక్కడి నుంచి ఢిల్లీలో ఉన్న మీ స్నేహితులను తీసుకొచ్చి సన్మానాలు చేశారు. కానీ ఉపయోగం ఏంటి? అన్ని సన్మానాలు చేసిన తర్వాత ప్యాకేజీలు రాలేదు, హోదా రాలేదు. 4 సంవత్సరాలు మీరు నిద్రపోయి ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం ఇప్పుడు నిద్రలేసి ఇప్పుడు హోదా కావాలని ముసలి కన్నీళ్లు కరుస్తున్నారు. ఇది కేవలం అందరినీ అన్యాయం చేయడం, మీ రాజకీయ లబ్ధి తప్ప ప్రజల సంక్షేమం కొద్దిగా కూడా లేదు దీనిలో. నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, నిరసన తెలపడానికి వచ్చిన నా ఫ్రెండ్స్ ఎన్ఆర్ఎస్కి ధన్యవాదాలు. నేను, నా పేరు సుబ్బారావు, నా ఊరు డాలాస్. నేను ఇక్కడ 17 సంవత్సరాల పైన నుంచి ఉన్నాను. డల్లాస్ అంటే తెలుగు అమెరికాలో తెలుగు సాంస్కృతిక రాజధాని. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది.
ఎందుకంటే ఎక్కడో ఎక్కడెక్కడి నుంచో ఉన్న మా తెలుగు వాళ్ళు అందరూ వచ్చి డ్యాలస్ వచ్చి తిరబడుతున్నారు. ఈ తరుణంలో ఇక్కడ ఒక విధమైన విష సంస్కృతి అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మొన్న మొన్నే చూసాం, ఎవరో పాపం వృద్ధ కళాకారులకు హెల్ప్ చేద్దామని ఊరూరు అన్ని వ్యయ ప్రయాసాలు కుదిర్చి ఏడు సంవత్సరాలు దాటి వచ్చి హెల్ప్ చేద్దామని వస్తే అక్కడ నిరసన తెలిపారు. అది చాలా 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 బాధాకరమైన విషయం. ఇంకా చెప్పాలంటే చాలా ఏహ్యమైన పని. నా ఇప్పటికే డ్యాలస్ అంటేనే ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తే డ్యాలస్ అంటేనే వేరే ఊళ్ళలో ఉన్న వేరే అమెరికా నగరాల్లో ఉన్న వాళ్ళు చాలా చిన్న చూపు చూస్తున్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ సంక్షేమాన్ని కోరి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరి ఎన్నో రాష్ట్రాల నుంచి వేయ ప్రసాలకి కష్టపడి వచ్చి ఎంతో రిస్క్ తీసుకొని ఇక్కడ మేమేదో సాధించామని సెలబ్రేషన్ చేసుకుంటున్న వారికి మీ అభివృద్ధి ఎక్కడుందని అడగటానికి వచ్చిన సేవాంధ్ర టీంకి, అలాగే దీన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత స్వలాభం కోసం రాష్ట్ర ప్రజల్ని ఎంత దారుణంగా వంచారో ముందుగా మన మిత్రులందరూ చెప్పారు. ఇప్పుడు దాని గురించి ఎక్కువ చెప్పుకో అవసరం లేదు. సోషల్ మీడియాలోకి వెళ్ళి ఎక్కడ బాబు అని కొట్టినా మీకు వచ్చేది ఆయన అవినైతే. కానీ నేను ఒకటే చెప్పాలనుకున్నాను, కొందరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మారుమూల ప్రాంతాల వాళ్ళకి చూసేది పేపరు టీవీయే. ఈ సోషల్ మీడియా ఇంకా అంత అభివృద్ధి కాలేదు, కానీ వచ్చే రోజుల్లో అది అభివృద్ధి చెందినప్పుడు ఆయన మొహమెత్తి తిరగడానికి కూడా ఏ ఊరిలో కూడా వెళ్ళలేడు. కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంది ఏంటంటే, కనుక అందరికీ తెలిసిన విషయం, ఒక రోజున చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ అసెంబ్లీలో ఐటీ కంపెనీలు పెట్టడానికి విజయవాడలో స్థలాలు లేవంట. మీరంతా విన్నారా? ఎంత నవ్వొచ్చిందంటే, ఇక్కడ నా ఫ్రెండ్ ఒక కన్సల్టెన్సీ కంపెనీ, మీకు తెలుసు యుఎస్లో కన్సల్టెన్సీ కంపెనీలు ఎలా ఉంటాయో, ఒక నలుగురిని పెట్టుకొని నాలుగు జాబులు చేసుకొని వాళ్ళు అక్కడ పెట్టారు. మహానుభావుడు మరి ఆయన హ్యాండ్ లగ్గో తెలియదు, ఆయన పెట్టిన రెండు కంపెనీలు మూసేశారు. పాపం ఆయన ఏపీలోనూ దిక్కులేదు, ఇక్కడ యుఎస్లోనూ దిక్కులేదు. అటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రానికి తీసుకొచ్చి తను తన ఫ్యామిలీని డెవలప్ చేసుకోవడానికి మనందరినీ తొక్కుతున్నారు.